నిందాస్తు తిరుమౌని సంతుష్టోయనకేన చేత్ అనికేత స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియోనర. అవునా? సో అప్పుడు వాడేదో వీడియో పెట్టాడు, వీడేదో కామెంట్ చేశాడు, ప్రతిదానికి మనం ఇప్పుడు మురిగే ప్రతి కుక్క దగ్గర ఆగిపోయామనుకో ప్రయాణం సాగుద్దా? నేను ఇలా యూపీలో హ్యాపీగా భగవంతుడిని సేవ చేసుకుంటూ తిరగల్లా? అవునా? కాబట్టి నానా, ఇప్పుడు నన్ను ఏదో ఛానల్ వాళ్ళు అడిగారు, అడిగితే లెట్ దెం బార్క్ అంటే ఏంటి? మొరగనే, అరే కుక్కలు ఉన్నది మొరగడానికి, ఆ కుక్కలు ఉన్నదే మొరుగే కుక్కలు అవి, మొరగనే మొరగనే. జాబాలు తెలుసు, జాబాల సంవాదం ఏమంటారు? అవును, ఈ మాట కబీర్ దాస్ కూడా చెప్పారు, ఇదే మాట ఆయన ఉటంకించారేమో. మీరు గమనించు, నేను ఎవడి పేరు మాట్లాడను, గమనించావా? ఎవడి ఒక్కడి పేరు నేను ఉచ్చరించను. నాది సిద్ధాంతపరమైన పోరాటం, వ్యక్తుల మీద కాదు. నన్ను బండబూతులు తిట్టేవాడితో కూడా వాడు మారు మనస్సు పొంది వస్తే వాడితో కూర్చుని ఫోన్ చేస్తా. అంతే, వాళ్ళ నల్లటి హృదయాలు నల్లటి పుస్తకం మీద తప్ప వాళ్ళు మన వాళ్ళు మన బంధువులు కాదా? వాళ్ళు మన హిందువులు కాదా? ఆలోచించు, వాళ్ళు హిందువులు కాదా, మన బంధువులు కాదా? వాళ్ళ పుస్తకం చదవబట్టి వాళ్ళ మస్తకాలు పాడైపోయి ఏదో వాళ్ళు బతకడం కోసం నా పేరు చెప్పుడు బతుకుతున్నారు. బతకనే, నేను ఎవడి పేరు చెప్పను. అదైందా సేండాలావు? అదైందా? కాబట్టి లెడ్డా మొరగనే మొరగనే నాన్న. థ్యాంక్ యూ నాన్న. హరే కృష్ణ. మేము ఇంకో బర్సానా అనే ప్లేస్కి వెళ్ళాలి. హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ, హరే కృష్ణ. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ.